నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తానికేళ్ల కళ్యాణి గారు రచించిన సామర్థ్యం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. శృతి ఇల్లు చేరగానే లక్ష్మమ్మ గారు పెళ్లివారి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. భరత్ తన అక్కను అందరూ ఎలా ఆశ్చర్యంగా చూశారో, అక్కను ఎలా మెచ్చుకున్నారో మా అమ్మకు వివరించి చెప్పాడు. ప్రీతి పెళ్లివారి విషయాలు వివరించింది. ప్రతి వాళ్ల కళ్ళు నా మనవరాల మీదే, నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుందంట అంటూ లక్ష్మమ్మ గుప్పెడు ఉప్పు మిరపకాయలు తెచ్చి మనవరాలకు దిష్టి తీసి పడేసింది. మా అమ్మ చేతస్థానికి పిల్లలు నవ్వుకున్నారు. వంశీకృష్ణ పెళ్లి కూతుర్ని ప్రశ్నలే వేయలేదని, అందరూ అతన్ని అడగమని బలవంతం చేశారని, అయినా అతడు మౌనంగానే ఉన్నాడని ప్రీతి వివరించింది. వంశీకృష్ణ పెద్ద మనిషి తరహాకి లక్ష్మమ్మ మురిసిపోయింది. ఈ కాలంలో వంశీకృష్ణ లాంటి అతడి తండ్రి లాంటి మనుషులే ఉండరని తన అభిప్రాయాలను చెప్పిందామే. భరత్ తన వంతు అన్నట్టు వెంటనే అందుకున్నాడు. మా అమ్మ నువ్వు అన్నట్టు ఆ పెళ్లి కూతురికి ఎంత గర్వం అనుకున్నావు, మాతో సరిగ్గా మాట్లాడనే లేదు. పెళ్లి కూతురి కన్నా వాళ్ల చెల్లెలు శ్రీవల్లేనాయం, సారదాగా బోలుడు కబుర్లు చెప్పింది అంటూ కినుకగా భరత్ అన్న మాటలను శృతి ఖండించింది. బయట వాళ్లను అలా విమర్శించడం తాగదని హెచ్చరించింది. పిల్లల కబుర్లతో ఆ రోజు ఇంట్లో అందరికీ కాలక్షేపమైంది. ఆ రాత్రి పడుకునేటప్పుడు శృతి తనలో తనే అనుకుంది, ఏవైనా వంశీకృష్ణ అందరిలాంటివాడు కాదు, అతడిలో సంస్కారం ఉంది, ఎదుటివారికి ఎంతో గౌరవం ఇస్తాడు, ఇంజనీర్ అయినా ఆవగించంత గర్వమైనా లేనివాడు అని. ఆ అమ్మాయికి ఊహ తెలిసాక చూసిన పెళ్లి చూపుల సందడదే. లక్ష్మమ్మ ఎప్పుడూ లోకంలోని పెళ్లి కొడుకుల ఆగడాలు, పెళ్లి కూతురు తరపు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వివరించి చెప్పటం వలన ఈ పెళ్లి చూపులు వాస్తవానికి భిన్నంగానే ఆమెకు తోచాయి. ఆడపిల్లల్ని పెళ్లి చూపుల్లో శల్య పరీక్ష చేసే మగపెళ్లి వారి గురించి లక్ష్మమ్మ చెప్పేటప్పుడు శృతి నొసలు ముడిచి వినేది. ఏమైనా అన్నమంతా పట్టి చూడక్కర్లేదు, అంకుల్ కుటుంబ తరహాయే వేరు అనుకుంది. మర్నాడు అనుకున్న ప్రకారం రాఘవరావు రమేష్ దగ్గరకు శృతితో కలిసి బయలుదేరారు. ముందుగా కబురు పెట్టడం వలన ఆయన ఎక్కడికి వెళ్లకుండా వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. వీరిద్దరిని ఆయన సాదరంగా ఆహ్వానించాడు. రాఘవరావు శృతి ఉద్దేశం, ఆమె కుటుంబ పరిస్థితులు స్నేహితుడికి వివరించారు. శృతి అభిప్రాయం విని రమేష్ ఆశ్చర్యపోయాడు. కాసేపటి మౌనం తర్వాత రమేష్ శృతి వైపు సూటిగా చూస్తూ చెప్పాడు, ఇప్పుడు మీ ఏరియాలో మరొక కొత్త ప్రెస్ కూడా వచ్చింది, మనకింక కష్టమే. మీ నాన్నగారు ఉన్నప్పుడే నాకు ప్రెస్ పని పట్ల ఇంట్రెస్ట్ లేదు, ఆయన మాట కొట్టేయలేక భాగస్థులం అయ్యాము. మా తోడల్లుడు ఇప్పుడు బెజవాడలో కొత్త బిజినెస్ ప్రారంభిస్తానని వాటాదారుడిగా చేరమని కబురు చేశాడు. నీకా ప్రెస్ పని కొత్త, నాకా డబ్బు అవసరం ఏర్పడింది, కనుక మనం దాన్ని ఎవరికైనా అమ్మేస్తే ఇద్దరికీ మంచిదని నా ఉద్దేశం అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. శృతిని ఈ బాదరబంది పాడొద్దని, హాయిగా ఈ ట్రైనింగ్కు వెళ్ళటము, పై చదువు చదవటం చెయ్యమని, తామిద్దరూ ఆమెకు ఆర్థికంగా సాయపడతామని కూడా చెప్పాడు. శృతికి ఆయన అలాగ తన నిర్ణయాన్ని చెప్తూ ఉంటే మాట్లాడటానికే ఎంతో ఇబ్బందిగా అనిపించింది. చల్లకొచ్చి ముంత దాచడం బాగుండదని, అవసరం తనదని నచ్చ చెప్పుకుని తన మాటగా ఆయనకు ప్రెస్ బాధ్యత కొన్నాళ్ళు తన మీద వేయమని అడిగింది. కొంతకాలం నిలదొక్కుంటే ఆయన కోరిక ప్రకారం ఆయన వాటా డబ్బు ఇవ్వటానికి వీలవుతుందేమో అన్నట్టు చెప్పింది. ఏ పనైనా ప్రారంభిస్తే గానీ తెలియదు కనుక రమేష్ కొంతకాలం ఓర్పు పట్టి తమకు సహకరిస్తే తన ప్రయత్నం తను చేస్తానని, ఒకవేళ తను అనుకున్నట్లు నడపలేకపోతే అప్పుడే అమ్మకం విషయం ఆలోచించవచ్చని చెప్పింది. శృతి తన మనసులోని విషయం చెప్పేటప్పటికీ ఆయన ఏమి మాట్లాడలేకపోయాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి ఒక 6 నెలల వ్యవధి శృతికి ఇవ్వటానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆడపిల్లొచ్చి తన కాళ్లపై తాను నిలబడతానని కోరటం వలన ప్రెస్ అమ్మకం విషయం వాయిదా వేశారు. శృతి ఈ 6 నెలల్లో నిలబడగలిగితే ప్రెస్లో ఆయన పెట్టిన డబ్బు తఫాల వారీగా ఆయనకు చెల్లించాలి, నిలబడలేకపోతే ప్రెస్ అమ్మకం పెట్టి ఇద్దరూ డబ్బు తీసేసుకుంటారు. శృతి మీదే ఆయన ప్రెస్ విషయం వదిలేశాడు. ప్రెస్ విషయంలో ఆయన జోక్యం ఏమీ ఉండదని శృతి గ్రహించింది. కేవలం రాఘవరావు దగ్గర ఉన్న మొహమాటం కొద్దీ తన వాట డబ్బు అడగలేదని నిర్ణయించుకుంది. ఏమైనా వచ్చిన పని అయినందుకు సంతోషించింది. అంతేకాకుండా బంధువుల కన్నా ఆయనే నయమని అనుకుంది. ఎప్పుడూ తన తండ్రి జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకోవాలని,
ఎందుకు అనేవారో ఇప్పుడు బాగా బాధపడింది. ప్రశ్న అభివృద్ధి చేసుకోవటం ఇప్పుడు తన మీదే ఉంది. ఎంత కష్టపడైనా సరే తన విజయాన్ని సాధించాలి. ఇంట్లో వాళ్ళకి రాఘవరావు చెప్పడం వల్ల అన్ని విషయాలు తెలిసాయి. వసుధ సుభద్ర శృతి పై చదువు చదవదని తెలిసి వెలవెల్లాడారు. ఎవరెంత నచ్చ చెప్పినా శృతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శృతి పై చదువు చదవదని తెలుసుకున్న స్వప్న గుండె బాదుకుంది. వెంటనే వచ్చి ఆమెను నిలదీసింది. శృతి లాంటి తెలివైన పిల్ల చదవకపోతే కాలేజీలో దండగని వాదించింది. తండ్రి కోరిక తీర్చడానికైనా శృతి చదివి తీరాలని తీర్మానించింది. తనలాంటి మొద్దులే పడుతూ లేస్తూ చదువుతూ ఉంటే శృతి లాంటి వాళ్ళు చదవకపోవటం దేశ దౌర్భాగ్యమని వాదించి అలసిపోయింది. మా ఇంటి పరిస్థితులు నీకు తెలుసును స్వప్న. ముందు మేమేదో ఒక మార్గం చూసుకొని బతకాలి. పట్టుదల ఉండాలి, కానీ పై చదువు చదవటం దుర్లభమేమీ కాదు. ముందు ఒక దారి ఏర్పరచుకుని తర్వాత మిగిలిన సాధిస్తాను అని విశ్వాసంతో అంటున్న శృతి మాటలకు స్వప్న ఆశ్చర్యపోయింది. అవును స్వప్న, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాకు చదువు అంటే ఎంతో ఇష్టం. తర్వాత మా నాన్నగారి కోరిక తీర్చడం కూడా నా విధి. చదువుకు దూరం అవటం నా కంఠంలో ఊపిరుండక జరగదు. ప్రైవేటుగా నా చదువు సాగిస్తాను అంటున్న శృతి కళ్లల్లోని పట్టుదలకు స్వప్న ముగ్ధురాలయ్యింది. స్నేహితురాళ్ళిద్దరూ కష్టసుఖాలు కసేపు మాట్లాడుకున్నారు. కలిసి కాలేజీ చదువు చదువుకోలేకపోతున్నందుకు స్వప్న బాధపడింది. శృతి మాత్రం ఆమెను అన్వయించింది. కలిసి చదువుకోనంత మాత్రాన స్నేహం పోతుందా? నిజమైన స్నేహానికి ఏ అడ్డుగోడలు ఉండవంది. ఎప్పటిలాగే తమ స్నేహం కొనసాగుతుందని హామీ ఇచ్చింది. శైలజ, కుమారి మొదలైన మిగిలిన స్నేహితురాళ్ళు కూడా శృతి నిర్ణయానికి బాధపడ్డారు. శైలజ ఆర్థికంగా శృతి కుటుంబానికి తండ్రిని ఒప్పించి సహాయపడతానని, తమతో కలిసి చదవమని అడిగినా శృతి వినిపించుకోలేదు. సున్నితంగా వారి సహాయాన్ని త్రోసిపుచ్చింది. శృతి అభిప్రాయాన్ని రాఘవరావు బాగా అర్థం చేసుకోవటం వలన ఆమెను తన స్నేహితుడైన మురళీ ప్రెస్ యజమాని సోమసుందరం గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. సోమసుందరం గారు మంచివాడు, కళాపోషకుడు, ఉదార హృదయుడు. విజయనగరంలో ఆయనంటే అందరికీ గౌరవమే. శృతి తండ్రి భానుమూర్తితో ఆయనకు పెద్దగా పరిచయమే లేదు. శృతి చేయబోతున్న ప్రయత్నానికి ఆయన ఎంతో సంతోషించాడు. నిజానికి వృత్తిలో మనం ప్రత్యర్థులము. అయినా ఆడపిల్లవని, సాహసంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నావని నా వ్యాపార రహస్యాలు నీకు చెప్తున్నాను. నీ సందేహాలు తీరుస్తున్నాను. అయినా ఆడపిల్లలు చేపట్టిన రంగం ఇప్పుడేముంది చెప్పు అంటూ శృతిని ప్రోత్సాహపరిచారు. యజమాని అన్నవాడికి తన వృత్తి మీద గౌరవం, భక్తి ఉండాలని, ప్రతి చిన్న పని చేయగల నేర్పుని కలిగి ఉండాలని, అలా ఉంటేనే వర్కర్స్ యజమానికి భయపడతారని, గౌరవిస్తారని చెప్పారు. తెలివైన భార్య వలన భర్తకి ఎంత సుఖం ఉంటుందో అన్ని ఇబ్బందులు ఉంటాయని, అలాగే తెలివైన వర్కర్స్ యజమానికి సమస్యలేనని ఆయన చెప్పారు. వర్కర్స్పై పని వదిలి భరోసా పడరాదని, యజమాని తెలివైన వాడనే విషయం అతడు తెలుసుకునేలాగా చూసుకోవాలని ఆయన వివరించారు. వర్కర్స్ వలన మనకేం తలనొప్పి అంకుల్ అని అడిగిన శృతిని చూసి ఆయన చిన్నగా నవ్వారు. అదేమిటమ్మా, తెలివైన వాడు ఎప్పుడూ ఒక గుర్తింపును కోరుకుంటాడు. నువ్వు వాడిని సరైన దారిలో ఉంచి పని జరిపించుకోవాలి. వాళ్లల్లో ఏమాత్రం అసంతృప్తి కనిపించినా నువ్వు గుర్తించి తృప్తిపరచాలి. వాళ్ళు మరొక ప్రెస్కు వెళ్ళిపోయినా మనకు నష్టమే కదా. నీకంటే అవతల వాళ్ళు పాతికెక్కువిస్తామంటే వాళ్ళటు మొగ్గుతారు గనుక నీ ప్రవర్తనతో, మంచితనంతో నువ్వు వాళ్ళని ఆకట్టుకోవాలి అని ఎన్నో విషయాలు చెప్పారు. పులి లాంటి సోమసుందరం గారు శృతికి ఇలా వివరంగా చెప్తూ ఉంటే రాఘవరావుకి ఎంతో సంతోషం కలిగింది. సోమసుందరం గారిది భారీ విగ్రహం. దానికి తోడు బొగ్గలపై మీసాలతో ఆయన చూసేవారికి భయాన్ని కలిగిస్తారు. ఆకారం భయం కలిగించినా ఆయన అంతరంగం వెన్నపూసని శృతి గ్రహించింది. చమత్కారంగా మాట్లాడే ఆయన మాటలు ఆమెను ఆకట్టుకున్నాయి. అంకుల్, నాకు ఎప్పుడు ఏ సందేహం కలిగినా మీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చేస్తాను అంటున్న శృతిని ఆయన ప్రేమపూరిత నయనాలతో చూశారు. రాఘవరావు కృతజ్ఞతలు చెప్పబోతూ ఉంటే వారించారు ఆయన. ఆడపిల్ల తండ్రి పోయి తన కాళ్ళ మీద తను నిలబడటానికి చేసే ప్రయత్నంలో సహకరించొద్దా? కృతజ్ఞతలు చెప్పి నన్ను పరాయవాణ్ణి చేస్తావా అని దెబ్బలాడారు. తిరిగొస్తూ ఉంటే రాఘవరావు శృతితో ఇక ఆలస్యం వద్దని, ప్రెస్ను మంచి రోజు చూసుకుని నడపమని, మొదటగా తన కొడుకు పెళ్లి శుభలేఖలు వేయమని చెప్పారు. శృతి సజ్జల నయనాలతో చూసిందాయన్ను. లక్ష్మమ్మ నెత్తి నోరు కొట్టుకుని గోల పెట్టినా శృతి లెక్క చేయలేదు. ఇప్పుడు ఆమె ముందున్నది ఒకటే సమస్య, డబ్బు సమస్య.
కొంత డబ్బు చేతిలో ఉంటే కొత్త ఆర్డర్స్ అందుకుని పని ప్రారంభించవచ్చు. లక్ష్మమ్మ శారదమ్మ దగ్గర శృతి చేస్తున్న పని గురించి, చదువు మానటం గురించి ఏకరువు పెట్టింది. ప్రసాద్ కూడా వారి దగ్గర కూర్చుని వారి మాటలు విన్నాడు. బీకాం పరీక్ష పాస్ అయి అతడు విశ్రాంతిగా ఉన్నాడు. శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని అతడు పై చదువు చదవమని శారదమ్మ గొడవ పడుతున్నారు. అతడికి తల్లిని వదిలి వెళ్ళి పై చదువులు చదవాలని ఎంతమాత్రమూ లేదు. ఇన్నేళ్ళు అతడికి జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలా అన్న ఆలోచన తినొస్తుంది. శృతి వలన అతడికి ఆ ఆలోచన తీరిపోయింది. శృతి తీసుకున్న నిర్ణయం విని మొదట ఆశ్చర్యపోయినా బాగా ఆలోచించాక అది చాలా మంచి నిర్ణయం అని గ్రహించి ఆమెను మనసులోనే అభినందించాడు. తర్వాత తల్లి దగ్గర కూర్చుని తన మనసులోని మాటను చెప్పాడు. పై చదువుపై కోరిక లేదని, ఎంత చదువు చదివినా ఈ రోజుల్లో ఉద్యోగాలు వెంటనే రావని, ఒకవేళ వచ్చినా అవిటితనంతో దూరంలో ఎక్కడో ఉండిపోవాలని తల్లికి చెప్పాడు. 10 మందిలోకి వెళ్ళి బయట ఉద్యోగం చేసి అందరి హేళనలో పడటం కంటే స్వతంత్రంగా తన కాళ్ళపై తాను నిలబడటం మంచిదన్నాడు. శృతి చేస్తున్న పని తనకు ఎంతో నచ్చిందని, తను కూడా శృతితో సహకరించి ప్రెస్లో పనిచేస్తానని, కొంత డబ్బు ఆమెకిచ్చి ప్రెస్ నిర్వహణలో సహాయపడదామని చెప్పాడు. కొడుకు మాటలకు శారదమ్మ అయోమయంగా చూసింది. బొడ్డూడని ఈ పిల్లలు ప్రెస్ను నిర్వహించలేరని ఆవిడ ఉద్దేశం. శృతి చేస్తున్న పని మంచిది కాదేమోనని వాళ్ళ వాళ్ళు భయపడుతూ ఉంటే తన కొడుకు కూడా ఈ పాటే పాట ఆమెకు విసుగు తెప్పించింది. లక్ష్మమ్మ చెప్పినట్లు ప్రెస్ అమ్మకం పెట్టి ఆ డబ్బుతో ఆడపిల్ల పెళ్లి జరిపించి ఓ అయ్య చేతిలో పెట్టడమే మంచి పనిలాగా ఆవిడకి అనిపించింది. ఒక్క పిల్ల బాధ్యతైన వాళ్ళకి తెములుతుందనుకుంది. అలాంటిది కొడుకు శృతిని సమర్థిస్తూ ఉంటే, ఆమె పనిని మెచ్చుకుంటూ ఉంటే ఆవిడకేమీ తోచలేదు. ప్రసాద్ ఆవిడ భయాలన్నింటినీ తేలిగ్గా కొట్టిపారేశాడు. అతడికి శృతిపై గల నమ్మకం అలాంటిది. ఆమె ఏ పనైనా సరే సాధించగలదని, ఆమెకు ఆ పనిలో తను సహకరించాలని అతడి తపన. స్వతంత్రంగా బతకటంలో ఉండే గౌరవాన్ని అతడు పోగొట్టుకోదలుచుకోలేదు. అందుకే తల్లికి ఎంతో నచ్చ చెప్పి ఒప్పించాడు. కొడుకు ఇక వినడని తెలిసి శారదమ్మ ఊరుకుంది. శృతికి మొదట ప్రసాద్ అన్న మాటలు అర్థమవలేదు. తన ప్రెస్లో అతడు కూడా కొంత డబ్బు పెడతానని, అతడిని కూడా ప్రెస్లో పనికి తీసుకోమని అర్థిస్తూ ఉంటే శృతికి నమ్మకం కలగలేదు. ఇంట్లో వాళ్లే తనను ఎన్నో రకాలుగా వ్యతిరేకిస్తూ ఉంటే, స్నేహితుడు ప్రెస్ నిర్వహణలో తనకు చేదోడుగా నిలుస్తానంటుంటే ఆమెకు నోట మాట రాలేదు. అతడిని అపనమ్మకంగా చూసింది, తర్వాత ఆర్ద్రంగా చూసింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా నిలదొక్కుంటుందో తనకే అర్థమవటం లేదు. ఇక ఏ ధైర్యంతో అతన్ని ఆహ్వానించగలదు? తనకు ఎదురవబోయే సాధక బాధకాలు చెప్పి అతన్ని ఎలాగైనా ఆపాలని చూసింది. అయితే ప్రసాద్ ఒప్పుకోలేదు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ అవిటివాడు నీకు జీవితంలో సహకరించలేడంటే చెప్పు, మానేస్తాను. అంతేగాని ఇక వేరే ఏ కారణాలు చెప్పినా నేను వినిపించుకోను అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు. శృతి మనసుకు ఆ మాట సూటిగా తగిలి ఇక అడ్డు చెప్పలేకపోయింది. తండ్రి ఉన్నప్పుడు ప్రెస్ పని చూసే గోవిందాన్ని పిలిపించింది. కొందరు వర్కర్స్ ఇతర ప్రెస్ల్లో కుదిరారని అతడు ఆమెకు చెప్పాడు. శృతి గోవిందంతో తన నిర్ణయం గురించి చెప్పింది. తనకు తండ్రికి సహకరించినట్లే సహకరించమని కోరింది. గోవిందానికి భానుమూర్తి అంటే ఇష్టం. అతడు వర్కర్స్ని ఎంతో గౌరవంగా తన కుటుంబ సభ్యులాగా చూసేవాడు. అందుకే మిగిలిన వారు బయట పనులకు కుదిరిపోయినా గోవింద ఉండిపోయాడు. భానుమూర్తి పోయిన దుఃఖంలో నుండి తేరుకున్నాక వాళ్లే ఏ విషయం చెప్తారని ఆగాడు. గోవిందం అసలు విషయం తెలియచేసేసరికి మాణిక్యం కూడా ఇక్కడికి రావటానికి మొగ్గు చూపి అంగీకరించాడు. అవతల ప్రెస్ వాడు తిట్టినా అతడు లెక్క చేయలేదు. వాళ్ళిద్దరూ వచ్చాక వాసు లక్ష్మణ్ అనే కుర్రవాళ్లను లెర్నర్స్గా చేర్చారు. వర్కర్స్ 4 తామిద్దరు, ఇక పర్వాలేదనుకుంది శృతి. ప్రెస్ శుభ్రం చేయించి రాఘవరావు గారిని పిలిచి కొబ్బరికాయ కొట్టమని కోరింది. ఆయన ఆనందంతో ప్రెస్ను ప్రారంభించి కొడుకు పెళ్లి శుభలేఖ వివరాలు చెప్పి వెళ్లారు. శృతి ఎంత చెప్పినా వినకుండా ప్రసాద్ 20,000 తెచ్చిచ్చాడు. కొంతకాలం ఆమె డబ్బు గురించి తడుముకోకూడదని అతడి ఆలోచన. ప్రెస్ నిర్వహణకి దాన్ని ఉపయోగించాలని ఆమె అనుకుంది. పెళ్లి శుభలేఖల భారం తన మీదే పెట్టడం వలన వంశీకృష్ణ పెళ్లి శుభలేఖలు కొత్త పద్ధతిలో వేయాలని అనుకుంది. దాని గురించి ఆమె శ్రద్ధగా ఆలోచించింది. మర్నాడు ఒక శుభలేఖ పట్టుకెళ్ళి రాఘవరావుకు చూపించింది. సన్నాయి సందడి అన్న నీలం రంగు అక్షరాలు కవరుపై అందంగా మెరిసిపోతూ కనిపించగానే ఆయన కళ్ళు సంతోషంతో మెరిశాయి. శృతి పెట్టిన హెడ్డింగ్ ఆయనకెంతో నచ్చింది.
కవర్ మీద హెడ్డింగ్ కింద ఒక పక్కగా సన్నాయి వాయిస్తున్న జంట వాయిద్యకారులను చక్కటి డిజైన్లో ముద్రించింది. కవర్ కింద రాఘవరావు అడ్రస్ రాసింది. లోపలున్న రెండు పేజీల వెడ్డింగ్ కార్డు అందంగా ఆర్టిస్టిక్గా వచ్చింది. ఒక పెళ్లి కార్డు ఎంత అందంగా చక్కటి ఆహ్వానాన్ని అందించవచ్చునో తెలియచేయటానికి ఒక మచ్చు తునకలాగా హృదయంగా ఆ పెళ్లి శుభలేఖ రాఘవరావు కళ్ళకు కనిపించింది. ఆయనకు ఒక్క నిమిషం మాట్లాడటానికి మాటలు దొరకలేదు. కొడుకంటే ఆయనకు ప్రాణం. భార్య పోయిన తర్వాత అతడే ఆయనకు జీవితం అయిపోయాడు. అతడికి సంబంధించిన ప్రతి పనిని ఆయన ఎంతో అపురూపంగా చేస్తాడు. ఆయన చేసే ప్రతి పనిలోనూ కొడుకంటే ఆయనకి ఎంత ప్రేమ తెలుస్తుంది. తన మనసును ఇంతలాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఆయనకు దొరకలేదు. శృతి తన మనసుకు అద్దం పట్టి శుభలేఖ రూపంలో చూపుతోందా అని ఆయనకు అనిపించింది. తనకెంతో అపురూపమైన వంశీకి సంబంధించిన పెళ్లి ఘట్టానికి ఆ శుభలేఖ శుభాహ్వానం పలుకుతోందనిపించింది. ఎంతో ప్రత్యేకత ఆ శుభలేఖలోని భాషలో, భావంలో, బొమ్మల్లో. ఆయన మరొకసారి అపురూపంగా చూసుకున్నాడు దాన్ని. తర్వాత నెమ్మదిగా శృతి దగ్గరకు వచ్చి ఆమె తలపై చేతిని వేసి ఆశీర్వదించాడు. నాకు తెలుసిన శృతి, నువ్వు అందరు ఆడపిల్ల లాంటివి దానివి కాదు. నువ్వు ఒక నివ్వురు కప్పిన నిప్పువి. నీలో ఏదో ప్రత్యేకత ఉందని ఎప్పుడో అనుకున్నాను. దాన్ని శుభలేఖ రుజువు చేస్తోంది. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఆమె శిరస్సు నిమిరాడు. శృతికి ఎంతో ఆనందంగా అనిపించింది. తండ్రి గుర్తుకొచ్చాడు. మరొక మాటమ్మా శృతి, ఈ కార్డులో విందు మనమిచ్చేది ఎప్పుడో రాశావు. వీణుల విందు అని డిన్నర్ రోజున నీ కచేరీ ఉంటుందని రాయి. నా మాట కాదనొద్దు, నా ఆనందం పాడు చేయకు అంటూ మరొక మాట మాట్లాడే అవకాశం ఆమె ఇవ్వకుండా బలవంతం చేశాడు. ప్రెస్కు వెళ్ళి కొన్ని శుభలేఖలు అచ్చువేయించి ఒకటి తీసుకుని తనింటికి బయలుదేరింది. శుభలేఖను చూసిన ప్రీతి సంతోషంతో చప్పట్లు కొట్టింది. అక్క, నీ పెళ్లికి ఇలాగే అపురూపంగా శుభలేఖలు తప్పకుండా నేను వేయిస్తాను అంటూ అందరికీ దాన్ని చూపించింది. వసుధ తన చెమ్మగిలిన కళ్ళను శృతి చూడకూడదని శుభలేఖ ప్రీతి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఏ చిన్న విషయం ఆ కుటుంబంలో జరిగినా భానుమూర్తి అలాగే ఆనందపడిపోయేవాడు. అందరికీ ఆ విషయం గుర్తుకొచ్చింది. సుభద్ర శృతి నుదుటిపై ఆనందంతో ముద్దు పెట్టుకుంది. ఆ రాత్రి రాఘవరావు కొడుకు వచ్చాక పెళ్లి శుభలేఖ చూపించాడు. అతడు కూడా దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. శృతిలో ఉన్న కళాత్మక హృదయాన్ని శుభలేఖ చాటి చెప్తున్నట్లు అతడికి అనిపించింది. మనసులోనే ఆమెనెంతో అభినందించాడు. దాన్ని చూస్తూ ఉంటే ఆలోచనకు అందని భావమేదో కలిగింది అతడికి. వంశీకృష్ణ పెళ్లి విందు రిసెప్షన్లో తన కచేరీ ఉండాలని పట్టుబట్టారని శృతి ఇంట్లో వాళ్ళకి చెప్పింది. తల్లి ఆ విషయాన్ని ఆమె ఇష్టానికే వదిలేసింది. తండ్రి పోయాక శృతి ప్రాక్టీస్ మానేసింది. ఇంత స్వల్ప వ్యవధిలో పాడగలనా అని భయపడింది. సందిగ్ధ పడుతున్న ఆమెకు సుభద్ర మాటలు ప్రోత్సాహాన్నిచ్చాయి. అవకాశాలు అన్ని వేళల్లోనూ రావని, వచ్చిన వాటిని తప్పక ఉపయోగించుకోవాలని చెప్పింది. లక్ష్మమ్మకి ఇలాంటివి పట్టవు, ప్రీతి మాత్రం పాడమని అంది. ప్రీతి వీణ చక్కగా వాయిస్తుంది, కానీ 10 మందిలోకి వచ్చి వాయించడం అంటే భయం. శృతి వసంతకి మురళకి కబురు పెట్టింది. వాళ్ళు డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాళ్ళు. శృతికి పక్కన వాయించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక విధంగా వంశీకృష్ణ పెళ్లి శృతిని 10 మందిలోకి తీసుకొచ్చింది. రాఘవరావు బలవంతంతో 3 పిల్లలు వైజాగ్ పెళ్లికి వెళ్లారు. పెళ్లిలో శృతిని చూసిన తులసమ్మగారు రెప్పవేయటమే మర్చిపోయారు. అందరిలాగే ఆవిడ శృతిని చూసి ఆనందించి ఊరుకోలేదు. ఎలాగైనా ఆమెను తన కోడలుగా చేసుకోవాలనే స్థిర నిర్ణయానికి వచ్చారు. తులసమ్మగారి భర్త, కొడుకు ఇద్దరూ డాక్టర్లే. భర్త సొంతంగా నర్సింగ్ హోం పెట్టుకుని 2 చేతులతో సంపాదిస్తున్నాడు. కొడుకు తండ్రి దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. మధురవాడ ఏరియాలో వేరే హాస్పిటల్ పెట్టుకుని అది సగం సమయం చూసొస్తూ ఉంటాడు. తులసమ్మకు 3 మగబిడ్డలే. 2 అబ్బాయి స్టేట్స్లో చదువుతున్నాడు. ఆఖరివాడు 2 హైస్కూల్ చదువులో ఉన్నాడు. ఆడపిల్లలు లేనావిడ శృతిని చూసి ఆకర్షించబడింది. రాఘవరావు గారి దగ్గరకు వచ్చి శృతి కుటుంబ విషయాలన్నీ కనుక్కుంది. మంచినీళ్లు తాగితే కంఠంలో నుండి కనిపించే శృతి అందం తనని ముగ్ధురాలు చేసిందని, శృతిని చూస్తే చిదివి దీపం పెట్టుకోవచ్చని, తనకు అలాంటి కోడలు కావాలని ఆవిడ తన కోరికను ఆయనతో చెప్పింది. ఆవిడకు కట్నం కానుకలు వద్దని, శృతి కుటుంబంతో మాట్లాడమని కోరింది. కొడుకు తన నిర్ణయానికి వివాహ విషయం వదిలేశాడని, శృతి తనకు 1 లక్ష రూపాయల కట్నం అని ఎలాగైనా ఒప్పించమని కోరింది. రాఘవరావు గారు ఏమనగలరు? ఈ విషయం శృతి కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు.
తమ ఇంటి రిసెప్షన్కి ఆవిడని ఆహ్వానించారు. వాళ్ళ వాళ్ళకి ఈ విషయం తెలియచేస్తానని చెప్పారు. పెళ్లి జరుగుతున్నంతసేపు ఆవిడ శృతి పక్కనే కూర్చుంది. పెళ్లి నుండి వెళ్ళిపోయే ముందు శృతి బొగ్గల పొణికి ముద్దులాడింది. అందం అడుక్కుని తినొచ్చునంటారు శృతి. భగవంతుడు చాలా తప్పు పని చేశాడు. ఇంత అందం నీ ఒక్కదానికే ఇచ్చే బదులు కొంచెమైనా మరొకరికి పంచొచ్చును కదా అని ఆవిడ అంటూ ఉంటే అక్కడున్న అందరూ నవ్వేశారు. శృతి మొహం సిగ్గుతో ఎర్రబడింది. మన్మథరావుకి భార్యకి తులసమ్మ గారి వరుస చూస్తుంటే ఒంటికి ఆవకాయ కారం రాసుకున్నట్టుగా ఉంది. వీణను వాళ్ళ అబ్బాయికి ఇస్తామని వెళ్ళి అడిగితే ఇప్పట్లో కొడుకు పెళ్లి చేయమని చెప్పిన ఆవిడ. సిగ్గులేని దానిలాగా శృతి వెంట పడుతూ ఉంటే వాళ్ళకెంతో అసహనంగా ఉంది. పెళ్లి చాలా వేడుగ్గా జరిగింది. రాఘవరావు పెళ్లి కూతుర్ని తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన అణు అణువులోనూ సంతృప్తి కనిపిస్తోంది. కొడుక్కి అన్ని విధాల అండదండలుగా ఉండే అత్తవారు దొరికారని సంతోషిస్తున్నారు ఆయన. కొడుకు చేత కోడల చేత సత్యనారాయణ వ్రతం చేయించారు. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఆడపెళ్లి వారికి డబ్బు పెళ్లికి ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ మగపెళ్లి వారై ఆయనకు కూడా అంత ఖర్చు అయ్యింది. 5 గంటలు అయ్యేటప్పటికీ కొడుకుని కోడల్ని అందంగా అలంకరింప చేయించి హాల్లోకి తీసుకువెళ్లారు. డిన్నర్కి ముందే శృతి సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఆయన మైకు దగ్గర నిలబడి చెప్పారు, డియర్ ఫ్రెండ్స్, మీరందరూ మా పెళ్లి శుభలేఖ చూసి కొత్త పద్ధతిలో ఎంతో బాగుందని చెప్పారు. నన్ను ప్రత్యేకంగా అభినందించారు. నిజానికి ఆ అభినందనలు నాకు కాదు చెందవలసింది. ఈ యంగ్ గర్ల్ నా స్నేహితుడి కూతురు. ప్రస్తుతం శ్రీనివాస ప్రెస్ ప్రాపరేటర్ ఈఎంఐఏ. సాహిత్యంలో సంగీతంలో ఈమెది అందివేసిన చెయ్యి. సాహిత్యం మా శుభలేఖ ద్వారా మీకు పరిచయమైంది. ఇప్పుడు సంగీతం మీకు రుచి చూపించి వీణుల విందు కలిగిస్తుంది అని చెప్పారు. శృతి బాగా సిగ్గుపడిపోయింది. ఆయన అంత గొప్పగా పరిచయం చేస్తారనుకోలేదు. ఆహుతులందరికీ సవినయంగా నమస్కరించింది. ఆమెకు చప్పున గొంతుకు నుండి మాట బయటికి రాలేదు. ఎలాగో తనను తాను నిలవరించుకుని చెప్పింది, రాఘవరావు గారు నాకు మా నాన్నగారితో సమానం. ఆయనకు నా మీద గల అపార వాత్సల్యం వలన ఇంత దాన్ని అంత చేసి గొప్పగా చెప్పారు. నేను ఆయన మాట కాదనలేక ఈరోజు నాకు వచ్చిన విద్యను మీ ముందు ఉంచాలని వచ్చాను. తప్పులేమైనా ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను అంటూ తన మృదువైన స్వరంతో ఆమె చెప్తూ ఉంటే ఆ ప్రదేశమంతా నిశ్శబ్దమైపోయింది. ఆకుపచ్చ రంగు చీరా చోళీలతో ఆకు సంపెంగలా ఉంది శృతి. అతిథులందరికీ ముందుగా సోఫాల్లో కూర్చున్న వంశీకృష్ణ వీణలపైకి వాలింది శృతి దృష్టి. ఒక్క క్షణం వారిని చూస్తూ ఉండిపోయింది. పెళ్లి అలంకరణలో వాళ్ళిద్దరూ ఎంతో అందంగా ఉన్నారు. కళ్ళకి కాటుకతో బొగ్గన చొక్కతో వీణ చక్కగా ఉంది. పెళ్లి అలంకరణలో వంశీకృష్ణ మరీ ఆకర్షణీయంగా ఉన్నాడు. ఏది ఏమైనా అతడి అందం దగ్గర వీణ కాస్త దిగదుడుపుగానే కనిపిస్తోంది. శృతి తన చూపుల్ని మరల్చుకుని పక్క వాయిద్యాల వారి వైపు చూసింది. వాళ్ళు శృతి సరిచూసుకుంటున్నారు. ప్రారంభంలో నవరాగమాలిక వర్ణం అందుకుంది. వలచి వచ్చి అన్న నాపై చలముసేయమేల స్వామి అంటూ కేదార రాగం అందుకుంది. నవరాగాలు ఆమె సన్నటి గొంతు మాధుర్యంలో ఊపిరి పోసుకుంటున్నాయా అనిపించింది శ్రోతలకు. చెలుడైన శ్రీ వెంకటేశ కలసిమెలిసి కౌగిలించరా అని శంకరాభరణంలో ఆమె ఆలపిస్తూ ఉంటే యువకులు మంత్రముగ్ధుల్లాగా వింటూ ఉండిపోయారు. తర్వాత వాతాపి గణపతిం భజే అంటూ హంసధ్వని రాగంలో వినాయకుని కొలిచింది. శుద్ధధన్యాసి రాగంలో హిమగిరి తనయే హేమలతే, హిందోళ రాగంలో సామజవరగమన కీర్తనలను ఆమె పాడుతూ ఉంటే సన్నటి మధురమైన ఆమె గాత్ర మాధుర్యానికి శ్రోతలు ఆనంద పరవశులయ్యారు. వయోలిన్ సన్నగా కమానుతో మీటిన ధ్వనికగా సున్నితంగా పాడుతూ గమకాలు అలవోకగా పలికిస్తూ సంగతులు వేస్తూ స్వరకల్పనతో ఆమె చేసిన కచేరి అందరినీ ఆహ్లాదపరిచింది. అందరూ ఏవో తెలియని రసలోకాలలో విహరించారు కచేరి సాగిన సమయంలో. శ్రోతలు రాసి పంపిన అన్నమాచార్యుల కీర్తనలు కూడా ఆలపించి వారి కోరికను కూడా తీర్చింది. కొందరు విద్వాంసులు కచేరీ చేసేటప్పుడు ఎంతో హైరాణ పడి అలసిపోయినట్లు కనిపిస్తారు, కానీ ఈ అమ్మాయి మాత్రం సునాయాసంగా తన కచేరీని ముగించింది. రాఘవరావు శృతి సంగీత కచేరీని ప్రశంసించి ఆమెను అనేక విధాలుగా ఆశీర్వదించి కవర్ అందించారు. శృతి తీసుకోవటానికి నిరాకరిస్తే ఆయన గట్టి పట్టుపట్టి ఆమె చేతిలో ఉంచారు. జిల్లా జడ్జి రంగనాథం గారు శృతిని ప్రశంసించి
116 కానుకగా చదివించారు. శృతి లాంటి అమ్మాయిని మీరే కోడలుగా ఎందుకు చేసుకోలేదు అని రాఘవరావును ఆయన అడిగినప్పుడు రాఘవరావు గారు తెల్లబోయారు. జడ్జి గారు మాటల సందర్భంలో ఇలా అడుగుతారని ఆయన అసలు అనుకోలేదు. అసలు ఇలాంటి ఆలోచన తనకి రాలేదని, ఆమెకు కుటుంబ బాధ్యతలున్నాయని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఆ ప్రశ్న మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉంది. వీణకు ఆ రిసెప్షన్ ఏమీ సంతృప్తిగా అనిపించలేదు. కచేరీ మధ్యలో ఆమె తలనొప్పని లేవబోతూ ఉంటే వంశీకృష్ణ తెల్లబోయాడు. అందరూ చూస్తున్నారని, అలా వెళ్ళిపోతే ఏమీ బాగుండదని అతడు నచ్చజెప్పి ఆమెను కూర్చోబెట్టాడు. కణతలు నొక్కుంటూ అటు ఇటు అసహనంగా కదులుతున్న ఆమెను చూసి కొందరు మనసులోనే ఏవగించుకున్నారు. సుభద్ర ఇంటికి తిరిగి రాగానే శృతికి దిష్టి తీసి పారేసింది. ఇదంతా ఏమిటత్తయ్యా అని శృతి వారుస్తున్న ఆమె వినిపించుకోలేదు. అబ్బబ్బా, ఏమి కళ్ళు! అందరూ గుడ్లు అప్పగించి చూడటమే, పిల్ల చిన్నది పొగిడితే ఆయుక్షేణం అన్న ఆలోచనైనా వాళ్ళకుందా అని వాళ్ళ మీద విసుక్కుంది. వదిన గారి చాదస్థానికి వసుధ నవ్వుకుంది. బాగుందే, నువ్వేనా ఇంట్లో కూర్చున్న పిల్లని పనిమాల పాడమని గొడవ చేసి ఇప్పుడు దిష్టి తగిలిందని గెంతుతున్నావా? నేను మొదటే చెప్పాను, వినిపించుకున్నారా అంటూ లక్ష్మమ్మ కూతురి మీద గయ్యమని లేచింది. సుభద్ర ఇక ఆపమన్నట్లు తల్లివైపు ఉరుము చూసింది. శృతి బట్టలు మార్చుకుందుకు లోపలికి వెళ్ళిపోయింది. శృతి తన చేతిలో పెట్టిన కవర్ తెరిచి చూసింది లక్ష్మమ్మ. అందులో 116 ఉన్నాయి. ఇదేమిటి అమ్మాయి, ఇంత డబ్బు ఎవరిచ్చారు అంటూ శృతిని పిలిచి చూపించింది. శృతి ఆశ్చర్యంగా ఆ నోట్లను లెక్కపెట్టింది. తను వద్దన్న ఆయన కవర్ చేతిలో బలవంతంగా ఎందుకు పెట్టారో ఆమెకి ఇప్పుడు బాగా అర్థమైంది. మిగిలిన ఇద్దరికీ కూడా తనే కవర్లు ఇచ్చారు, మరి వాళ్ళకి ఎంత ఇచ్చారో అనుకుని కవర్లోని డబ్బు తీసి తల్లి చేతికిచ్చింది. ఆమె వద్దని వారించినా శృతి వినలేదు. వసుధ కవర్ తీసుకువెళ్ళి భర్త ఫోటో దగ్గర పెట్టి కూతుర్ని దగ్గరకు తీసుకొని హృదయానికి హత్తుకుంది. ప్రీతి, సుభద్ర వాళ్ళకి కచేరీ విషయాలన్నీ వివరించారు. వసుధ శృతి నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ, చిన్ను, ఈరోజు మీ నాన్నగారు ఉంటే ఎంత సంతోషించేవారు, ఆయన ఎప్పుడు మీ గురించే ఆలోచించేవారు అంది కళ్ళు ఒత్తుకుంటూ. లక్ష్మమ్మ కూడా కోడలి పరిస్థితికి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తన కొడుక్కి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. అసలు ఈ పిల్లల్ని విడిచి ఉండలేకనే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం వదులుకున్నాడు. నెలకు 20 ఊళ్ళు పట్టుకొని ఉద్యోగరీత్యా తిరుగుతూ ఉంటే నా బిడ్డల ఆటపాటలు ఎప్పుడు చూసుకుంటాను అంటూ ప్రీతి పుట్టాక ఉద్యోగం మానేశాడు. ఇంతకీ ఆడపిల్లల కోసం అంత అవస్థపడ్డవాడు ఏ ముద్దు ముచ్చట చూసుకున్నాడు గనుక? పిల్లల అభివృద్ధి చూశాడా, పెళ్ళిళ్ళు చూశాడా? అందుకే కాబోలు ఉన్న 4 బిడ్డల కోసం వెంపర్లాడాడు. మనసులో ఆవిడ కొడుకును తలపోసుకుంటూ కూర్చుంది. పడుకున్నా సరే వసుధకు భర్త తలపులు వదలలేదు. పిల్లలన్నా తనన్నా ఆయనకి ఎంత అపురూపమో. వసు అంటూ చెవిలో గుసగుసలాడే అతడి మృదు స్వరమే ఆమెకు పదే పదే గుర్తొస్తోంది. ఆయన మనసులో ఏ ఆలోచనైనా బయలుదేరటం భయం. అందరూ ఉన్నారనైనా సంకోచించేవాడు కాదు. అతనికి ముదురు రంగులంటే ఎంతో ఇష్టం. ఏ కొట్టు మీదైనా కొత్త చీర చూశాడా వెంటనే డబ్బు పోసి కొనుక్కొని రావాల్సిందే. అతనికి ఆ చీరలో వసుధ ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చిందంటే కొని తీరాల్సిందే. పండగలు ఏమైనా దగ్గరలో ఉన్నప్పుడు ఆ చీర పండక్కి దాచుకోమని లక్ష్మమ్మ చెప్పేది. భానుమూర్తి వెంటనే ఆ చీర కట్టుకుని చూపించమని పోరు పెట్టేవాడు. ఇటు భర్త మాట కాదనలేక, అటు అత్తగారిని ఒప్పించలేక వసుధ సతమతమయ్యేది. మనకెప్పుడు కోరిక పుడితే అప్పుడు తీర్చుకోవాలి, పండగొచ్చే వరకు ఆగుతానంటే ఎలా అనేవాడు. కొత్త చీర కట్టుకుని వచ్చిన భార్యను చూసి మురిసిపోయేవాడు. అతడు డబ్బంతా చీరలకి, నగలకి, సరదాలకి ఖర్చు చేసేస్తున్నాడని లక్ష్మమ్మ గొణుగుతూనే ఉండేది. అమ్మ పెద్దది కదా, చాదస్తం కాస్త ఎక్కువైంది, నువ్వేం పట్టించుకోకు అంటూ భార్యకి, అమ్మ మనం పోతే ఈ డబ్బు మనం వెనకాల వస్తుందా? ఉన్నన్నాళ్ళు హాయిగా తృప్తిగా బ్రతకాలి, ఈ రోజులే గొప్పవి, లక్ష్మీదేవిని ఇంట్లో బంధిస్తే పాపం వస్తుంది అంటూ తల్లితో అనేవాడు. అమ్మ అమ్మ అంటూ చిన్నపిల్లాడిలాగా కూడా తిరిగే భానుమూర్తిని చూస్తే ఆవిడకి సంతోషంగా ఉండేది. పిచ్చి సన్యాసి, వీడికి అందరూ కావాలి అని విసుక్కునేది. మర్నాడు ఉదయం శృతి ప్రెస్కి వెళ్ళటానికి తయారవుతూ ఉంటే తులసమ్మ, ఆమె భర్త మూర్తిగారు వచ్చారు. శృతికి వాళ్ళ రాక అంతగా రుచించలేదు. తప్పనిసరిగా నవ్వు మొహంతో వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. తల్లిని, మా అమ్మని, అత్తని పిలిచి వాళ్ళకు పరిచయం చేసింది.
ప్రీతి వాళ్లతో ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది. తులసమ్మగారు తను తెచ్చిన పూలు పళ్ళు శృతి చేతికిచ్చింది. తులసమ్మగారు నిక్కచ్చిగా ఉండే మనిషి. ఆవిడకి ఎంతమాత్రం లౌక్యం అన్నదో తెలియదు. అందుకే శృతి అంటే తనకు ఎలా అభిమానం ఏర్పడిందో, ఎలాగ తనని శృతి ఆకర్షించిందో చెప్పాక తను తన భర్త కలిసి వచ్చిన కారణం చెప్పేసింది. మూర్తిగారికి శృతిని చూశాక భార్య మనసు ఈ సంబంధం అంటే ఎందుకు మొగ్గు చూపిందో అర్థమైంది. ఆయన వెంటనే తమ కోరిక చెప్పేశారు. శృతి అన్ని విధాలుగా తమకు తగిన కోడలని, అటువంటి అమ్మాయి కోసమే భార్య తను ఎన్నో రోజుల నుండి వెతుకుతున్నామని, ఇప్పటికి తన భార్య కోరిక ఫలించిందని మూర్తిగారు చమత్కారంగా పెద్దవాళ్లతో అన్నారు. వైజాగ్లోని తమ ప్రాక్టీస్ గురించి, కొడుకు హస్తవాసి గురించి, తమ ఇంటి గురించి అన్నీ వివరంగా చెప్పారు. లక్ష్మమ్మ నోరు వెళ్లబెట్టుకుని అన్నీ వింది. డబ్బుపై తమకు కోరిక లేదని, తమకే కావలసినంత డబ్బు ఉంది కనుక కట్న కానుకలు అనేవి తమకు అవసరం లేదని, పెళ్లి చూపులు జరిపించి శృతిని తమ ఇంటి కోడలిని చేయమని కోరారు. తమ అభిప్రాయం స్వయంగా చెప్పాలని వచ్చామన్నారు. వాళ్ల మాటలు వింటూ ఉంటే శృతికి అరచేతుల్లో చెమటలు పోయిసాగాయి. లక్ష్మమ్మ వాళ్లతో తమ కుటుంబం గురించి, కొడుకు మరణం తర్వాత అస్తవ్యస్తమైన పరిస్థితుల గురించి చెప్తూ ఉంటే శృతి లోపలికొచ్చి కాఫీ కలపసాగింది. మీరు మీ అబ్బాయి పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు ఇలాంటి కోరిక కోరటం మా తప్పే, కానీ మా బాధ కొద్దీ మేము వచ్చాము. దీపం లాంటి పిల్ల ఇంటి కోడలు కావాలనే ఆశతో ఆర్థిస్తున్నాము. అయినా మీ అబ్బాయి పోయిన ఏడాదిలో పెళ్లి చేసేస్తే కన్యాదాన ఫలం ఆయనకే దక్కుతుంది అని లక్ష్మమ్మకు మరొక పొడి వేశారు. లక్ష్మమ్మ నీ మాట బాగా ఆకట్టుకుంది. వసుధకి సుభద్రకి ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఏం చెప్పాలో ఏం చేయాలో తోచలేదు. శృతి కాఫీ తెచ్చి వారికిచ్చింది. వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటే తన అభిప్రాయం చెప్పింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.